ఆఫీస్కి వెళ్ళి నాకు అదృష్ట దేవతలను ఎదురావటం మంచిదే కానీ అక్కర్లేని ప్రతి చిన్న పనికి మంచం దిగొద్దని నీకు చెప్పాను, గుర్తుందా? నెలలు నిండినప్పటికీ మీకు చేసే ఏ పని వల్లనైనా నాకు కలిగేది శ్రమ కాదండి, సంతృప్తి. తమరు శ్రమ పడతారని కాదు శ్రీమతి గారు, రేపో మాపో కళ ముందుకు రాబోయే చక్రవర్తి జూనియర్ శ్రమ పడిపోతాడేమోనని. అంటే నా మీద ప్రేమతో కాదన్నమాట తమరు సెలవు ఇచ్చేది. మీ మీద ఉన్న ప్రేమనే కాస్త వాడికి పంచబోతున్నాం, వెళ్ళేస్తాను అనుకున్నా. నాకు అమ్మాయి అబ్బాయి చెబుతానే తల్లి, చెబుతానే ఉన్నది ఉన్నట్టు చెబుతానే తల్లి, లేనది లేనట్టు చెబుతానే తల్లి. కూకో కూకో. ఏది నీ చెయ్యేది? ఆ చెయ్యి కాదే తల్లి, ఈ చెయ్యి. కాశీ విశాలాచి కంచి కామాచి మధుర మీనాచి బెదవాడ కనక దుర్గమ్మ పలుకవే మా తల్లి పలుకు, ఉన్నది ఉన్నట్టు పలుకు. రతనాలు చెయ్యే తల్లి నీది, నీకు రెండు పుంజులు పుడతాయే తల్లి. అంటే కవల పిల్లలా? కాదే తల్లి, గ్యాపిచ్చి గ్యాపిచ్చి పుడతారే, ఏడాది గ్యాపిచ్చి పుడతారే తల్లి. చూడు, నీ నోట్సల వల్ల నేను ఇద్దరు మగబిడ్డలకు తల్లిని అయితే నీకు పట్టు చేరుకొని పెడతాను. అందాక ఇది కాసిన బీమేయించవే తల్లి. లక్ష్మి తెత్తనాడమ్మ గారు లక్ష్మిలా ఉండవే తల్లి. పత్తం తల్లి. ఎస్ చక్రవర్తి స్పీకింగ్. ఎవరు? రామయ్య. ఏమిటి, అమ్మగారిని రాజారావు నర్సింగ్ హోమ్లో చేర్పించారా? ఆల్ రైట్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. గుడ్ ఈవినింగ్ రాజు. హలో చక్రి. రైట్, చెల్లమ్మ హాస్పిటల్లో చేరి గంట అయింది, ఇంకా మా హడావుడిగాడు వచ్చి అలరి ప్రారంభించలేదు ఏమిటా అనుకుంటున్నాను రా. ఓర్నకి ఎంతసేపట్లో కనుక రావచ్చు? నొప్పులు ఎక్కువగా ఉన్నాయా? ఆపరేషన్ ఏమైనా చేయాలి? అదిగో అప్పుడే నీ హడావుడు ప్రారంభించావా? నీకు అర్థమయ్యేది అంతేరా. అంతే, ఎండిన మోడులా ఒంటరిగా బ్రతకవలసిన నా బ్రతుకును, నిండుగా అలుకున్న మల్లె తీగరా నా పూర్ణ, అసలే సున్నితమైంది తను. అందులోనూ మొదటి కాను, తనకేమన్నా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేనురా, అందుకే ఈ యాత్ర హడావుడి. ఐ నో చక్రి, ఐ నో యువర్ ఫీలింగ్స్, డోంట్ వరీ. రాజు, నా మనసులో ఉన్న మరొక మాట చెప్పనా? నాకు పుట్టబోయే బిడ్డ దీపానికి రూపంలో వెలిగిపోవాలి, అందానికి అర్థంగా మెరిసిపోవాలి, అదేరా నా ఆశ, కళ, కోరిక. తప్పకుండా, ఆ దేవుడి దయ వల్ల అలాగే జరుగుతుంది. జరిగి తీరాలి. వెన్నెల లాంటి నా బిడ్డను చూసి ఈ లోకం పదే పదే పొగడాలి, అప్పుడు వాణ్ణి చూసి నేను గర్వపడాలి, గతాన్ని మర్చిపోవాలి. ఇట్స్ మై అంబిషన్ రాజు, ఇట్స్ మై అంబిషన్. వెళ్ళరా, వెళ్ళి వెళ్ళి శుభవార్త తిరిగిరా. ఓకే. రాజు, మగబిడ్డ నిజంగానా? పూర్ణకి ఇంకా స్పృహ రాలేదు, నా మాట విని కాసేపు ఆగరా. నా బిడ్డను చూడకుండా ఆపడానికి నువ్వే ఓడేరా? దేవుడే లేడనుకుంటాను, ఒకవేళ ఉన్నా వాడికి మనసు అనేది లేదు. లేనేలేదు. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఐ యామ్ వెరీ సారీ. జాలి పడుతున్నావా? ఐ డోంట్ వాంట్ ఎనీబడి సింపతీస్. రాజు, నా బిడ్డను చంపేయరా. చక్రి, ఏమిట్రా, నీకేమైనా మతిపోయిందా? కాదురా, మనసుంది గనుక నేను మనస్ఫూర్తిగా ఆ మాట చెప్తున్నాను. చూడరా, ఇటు చూడు. ఏరా, సూటిగా చూడలేకపోతున్నావా?
అందాన్ని చూడమని ఆ దేవుడిచ్చిన కళ్ళతో నా రూపాన్ని చూడలేకపోతున్నావు. అవునా? నువ్వే కాదురా, ఎవ్వరూ చూడలేరు, చూసి భరించలేరు. అందుకే ఆ అందానికి ఆకారానికి వారసుడై పుట్టిన బిడ్డను చంపేయమంటున్నాను. నేను ప్రాణాలు నిలబెట్టే డాక్టర్నే కాని ప్రాణాలు తీసే హంతకుడు కాదు. కానీ ఇప్పుడు ప్రాణాలు తీయటం వల్ల నువ్వు హంతకుడు కావురా. ప్రాణిని చిత్రహింస నుంచి, నరకయాతం నుంచి రక్షించిన మహానుభావుడు అవుతావు. అర్థం లేకుండా మాట్లాడు. అర్థం లేని మాటలు కావురా ఇవి. అనుభవంతో ఆవేదనతో చెబుతున్న మాటలు. పసితనంలో నా తోటి వాళ్ళు నన్ను చూసి వెక్కిరించి హేళన చేసి రాళ్లు విసిరినప్పుడు నేను పడ్డ బాధ ఎవరికి తెలుసు. స్కూల్లో పిల్లలు, మాస్టర్లు కూడా నన్ను వెలివేసినట్లు దూరంగా ఉంచి ఒక జంతువులా నన్ను చూసి నవ్వినప్పుడు నేను అనుభవించిన గుండె కోత ఎవరికి తెలుసు. నా ముఖం చూసిన ప్రతివాడు నన్ను చూసి పురుగును విదిలించినట్లు విదిలించుకుని అసహించుకున్నప్పుడు నేనెందుకు పుట్టానా అని నాలో నేనే గుమిలి ఏడవటం ఎవరికి తెలుసు. జారిపడ్డ మనిషిని చూసి జాలిపడక నవ్వే ఈ సంఘం. నా తప్పు కాకపోయినా నన్ను చూసి గేలి చేసి గోల చేసినప్పుడు ఆ నరకం ఎవరికి తెలుసు? నాకు తెలుసు, నాకే తెలుసురా. అందుకే ఆ రాత, ఆ కర్మ, ఆ పసిబిడ్డకు పట్టకూడదని వాణ్ణి చంపేయమంటున్నాను రా, చంపేయమంటున్నాను. కానీ చక్రి, నువ్వెలా ఉన్నా ఈ రోజు సమాజం నిన్ను గౌరవించి మర్యాద ఇచ్చి. ఈ సమాజం మర్యాద ఇచ్చేది మనిషికి కాదు, మనిషి గౌరవం ఇచ్చేది అందానికి కాదు, ఐశ్వర్యానికి. విలువనిచ్చేది రూపానికి కాదు, రూపాయి. నా దగ్గర డబ్బుంది కదా అని నోరు మూసుకు కూర్చుంది. రేపు ఐశ్వర్యం పోయినా, నా బిడ్డ సంపాదించలేకపోయినా పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి కొడుతుందిరా ఈ సమాజం. వాడు అవమానం భరించలేక ఏడుస్తూ పుట్టినప్పుడే నన్ను ఎందుకు చంపలేదు, ఈ నరకం నేను అనుభవిస్తుంటే చూడాలని అని అడిగితే ఏం సమాధానం చెప్పేది? అందుకే ప్లీజ్ వాడిని చంపేరా. ఐఎమ్ రైట్. నెల తప్పిన నాటి నుంచి బిడ్డ కోసం కలలు కందిరా ఆ పిచ్చి తల్లి. బంగారు బొమ్మలాంటి బిడ్డను మీకు ఇస్తానని బాసలు చేసిందిరా అమాయకురాలు. బిడ్డ పోయాడని తెలిస్తే ఏడుస్తుంది, కానీ ఇలాంటి బిడ్డను కన్నామని చూపిస్తే గుండె పగిలి చస్తుందిరా. బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా, పూర్ణ బ్రతుకు దృష్ట్యా నువ్వు వాణ్ణి చంపితే ఇది నాకు చేసిన మహాపకారం అవుతుంది రాజు. నువ్వేం చెప్పినా సరే చక్రి, ఆ బిడ్డ ప్రాణం తీసి నేను పాపపడు కాలేను. ఆల్ రైట్, నీ నిర్ణయం చెప్పావు, ఇక నా నిర్ణయం విను. బిడ్డ ప్రాణం తీసి పూర్ణకు ప్రాణం పోయటానికి నువ్వు ఒప్పుకోకపోతే నీ ఎదురుగా ఇప్పుడే ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పరా నా కోరిక తీరుస్తావా? ఆల్రైట్. కళ్ళు తెరిచే అన్నపూర్ణకి ఆ బిడ్డ కనపడ్డు. ఉరిటిలోనే బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిని నువ్వు ఓదార్చి తీసుకువెళ్ళచ్చు. ఆల్ రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ. ఇదిగో డబ్బు. ఇది మన స్నేహానికి విలువ, నువ్వు చేయమన్న పాపానికి ప్రతిఫలం. అది కాదు రాజు. ఇంతకాలం మన మధ్య ఉన్న బంధం ఈ క్షణం తెగిపోయింది, మన స్నేహం మరణించింది. మళ్ళీ నువ్వు నాకు కనిపించుకో. వెళ్ళి.